ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2014లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆ రోజు చూస్తే గోదావరి జిల్లాలో వన్ సైడ్ ఎలక్షన్లు జరిగాయి. ఇప్పుడు ఇద్దరం కలిశాం. మూడవది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే బీజేపీ ముగ్గురం కలిసి వచ్చాం. ఇంకా తిరుగుంటుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడుకునే దమ్ము జగన్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అందరు మీరే కాదు, కడాన ప్రభుత్వ ఉద్యోగులు, ఎవరైనా ఒక్క ఉద్యోగి బాగున్నాడా, ఇక్కడే పోలీసులు ఉన్నారు. పోలీసులు, మీకు కూడా ఒక్క విషయం నేను చెప్తున్నా. జగన్ దెబ్బకు రాష్ట్రంలో మొత్తం భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చాడు. ఒక రంగం కాదు, అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత గ్యారంటీ, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే అభద్రత, జీవితానికి గ్యారంటీ లేని పరిస్థితి. ఈరోజే విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది. ఎస్పీఎస్ కానిస్టేబుల్గా ఉన్న శంకర్రావు, ఒక కానిస్టేబుల్ ఇతను తీవ్రమైన ఒత్తిళ్లతో, ఆర్థిక ఇబ్బందులతో తుపాకీ కాల్చుకొని చనిపోయే పరిస్థితికి వచ్చాడు. నేను ఇక్కడ పోలీసులు అందరూ ఉన్నారు, మిమ్మల్ని కూడా అడుగుతున్నా, మీకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారా అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే సరెండర్ లీవులు పెండింగ్ పెట్టాడు, డిఏ పెండింగ్ పెట్టాడు, టీఏ పెండింగ్ పెట్టాడు, పీఆర్సీ రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. కడాన ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ సొంత డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేది కూడా పెండింగ్ పెడితే ఆర్థిక ఇబ్బందుల్లో పడి శంకర్రావు ఏం చేయాలో దిక్కు తెలియకుండా తుపాకు ఉంటే ఆ తుపాకీతో కాల్చుకొని చనిపోయాడంటే తమ్ముళ్ళు రేపు మన పరిస్థితి ఏంటో మళ్ళా దుర్మార్గులు వస్తే ఏమవుతుందో ఆలోచించమంటున్నా. నా ఆవేదన ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడుండే వాళ్ళందరినీ, గన్నవరంలో గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు చెప్పండి, ఉందా లేదా? ఒక పక్క జే బ్రాండ్ మద్యం, ఇంకో పక్క ఆడబిడ్డలో మీరు గుర్తుపెట్టుకోవాలి, గంజాయి రెండోది డ్రగ్స్ అని పెట్టారు. ఏమైపోతుంది రాష్ట్రం? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను, సినిమాల్లోనే కాకుండా సమాజంలో కూడా మంచిని కోరుకునే మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం తెలివైన ప్రజానీకం ఉండే రాష్ట్రం, వనరులుండే రాష్ట్రం, గోదావరి కృష్ణ పవిత్రమైన నదులుండే రాష్ట్రం, సుదీర్ఘ తీర ప్రాంతం ఉండే రాష్ట్రం, దేశానికి అన్నపూర్ణ గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా. అలాంటి ప్రాంతంలో మీరు ప్రపంచం అంతా పోయి బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ గంజాయి బారిన పడి మన యువత చెడుదారిన పడే పరిస్థితి వచ్చారంటే దీనికి కారణం ఈ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మా ఆలోచన, మా బాధ మీకోసం ఆలోచిస్తున్నాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం. ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ఈరోజు 3 పార్టీలు కలిసి వచ్చాం. 3 జెండాలు వేరు, కానీ మా అజెండా ఒకటే. అదే అజెండా సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా వచ్చాం. మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, ప్రజల్ని గెలిపించుకోవడానికి, మన పిల్లల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఉండడానికి మీ సహకారం కోసం వచ్చాం. సహకరిస్తామని, అభ్యర్థులను గెలిపిస్తామని గట్టిగా మీరందరూ కూడా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా.
ఇక్కడ దళితులు ఉన్నారు. ఈ జిల్లా పేరే అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు. ఒక అభ్యర్థి హరీష్ ఎంపీగా, ఇంకొక అభ్యర్థి సత్యనారాయణ ఎమ్మెల్యేగా. నేను అడుగుతున్నా, ఏ దళితుడికైనా న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వాలని అడుగుతున్నా. మీరు చూడండి, 27 సంక్షేమ కార్యక్రమాల్ని రద్దు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒకప్పుడు భూ పంపిణీ, భూమిని కొని దళితులకు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తిగా నిలుపుదల చేశారు. దళితులకు ఇచ్చిన 12,000 ఎకరాల భూమిని డీకేటీ పట్టా రద్దు చేసి వీళ్ళ ఇష్ట ప్రకారం వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇది దళిత ద్రోహి కాదా అని మీరే ఆలోచించుకోవాలి. దళిత పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటే దాన్ని కూడా రద్దు చేశారు. కులాంతర వివాహాలకి పూర్తిగా రద్దు చేసి కులాంతర వివాహాలని ఎక్కడ చూసినా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు ఇన్నోవా కార్లు ఇచ్చాం. ఇన్నోవా కార్లు ఇచ్చి దళిత పిల్లల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలని పోతే అది తీసేశారు. విదేశ విద్యా విధానాన్ని తీసుకొచ్చాం. అంబేద్కర్ గారి పేరు పెట్టాం. అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని ఒక్కరికి కూడా విదేశ విద్య ఇవ్వకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. ఇవే కాకుండా నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఏ దళితుడు కూడా ఈ ప్రభుత్వం పైన నోరిప్పడానికి వీలు లేదు. ఎవరన్నా వినిపిస్తే దాడులు, 1-2 కాదు 6,000 పైన కేసులు పెట్టారు. 188 మందిని చంపేశారు. ఇక్కడే గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడంటే తమ్ముళ్ళు మీరందరూ ఆలోచించాలి. మళ్ళీ దుర్మార్గులు వస్తే దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తారు, ప్రజలను చంపినా దిక్కు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడే మాలా మాదిగా అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, సామాజిక న్యాయం చేస్తాం. ఈ జిల్లాలో మీరు ఒకసారి చూస్తే మేము కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ 3 ఎమ్మెల్యేలు 1 MP మాలా సామాజిక వర్గానికి వచ్చారు. తప్పకుండా భవిష్యత్తులో 1 మాదిగ సామాజిక వర్గానికి కూడా ఎమ్మెల్సీ ఇస్తాం. అదే కాదు, అందరికీ న్యాయం చేయడం, సామాజిక న్యాయం చేయడం మేము ఒక బాధ్యతగా తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నేను ఇక్కడంతా కూడా అవినీతి జరిగింది, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇచ్చేది, ఇక్కడ కాపుల్లో కూడా పేదరికం ఉంది. వారి కోసం సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ముఖ్యమంత్రి మీకు హామీ ఇచ్చాడు, 2,000 కోట్లు సంవత్సరానికి చొప్పున 10,000 కోట్ల రూపాయలు పెడతా అన్నాడు. తమ్ముళ్ళు 10 కోట్లు ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఒక తమాషా ఆడుతున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన మీద ఆ కులవాళ్ళు పెట్టి దాడి చేయించడం, నేను మాట్లాడితే నా కులవాళ్ళ మీద నెగబెట్టి నా మీద దాడు చేపించి బూతులు తిట్టించడం, ఇది సాంప్రదాయం అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఇది మంచిదాని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఒకటే చెప్తున్నా, మీరు కొట్టే దెబ్బ జగన్మోహన్ రెడ్డికి అదిరిపోవాలి. మళ్ళీ ఇంట్లో నుంచి బయట రాకుండా చితక కొట్టే బాధ్యత మీది, అది మీరు చేయండి. ఇక్కడ నియోజకవర్గానికి వస్తే కొన్ని సమస్యలు చెప్పారు సత్యనారాయణ గారు. నదీ పరివాహక ప్రాంతంలో లంక గ్రామాలు ఉన్నాయి. వరదల సమయంలో నది కోతకు గురి అయి సారవంతమైన
అత్యంత విలువైన భూములన్నీ కూడా కొట్టుకొని సముద్రంలో కలిసిపోతున్నాయి. దీనికి గ్రోయన్స్ కావాలి, రివెట్మెంట్ వాల్స్ కావాలి, తప్పకుండా కట్టించే బాధ్యత కూటమి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పన పల్లి, కే ఏనుగులపల్లి, ముక్తేశ్వరం, తోగరపాయలు ఈ మూడు చోట్ల కాజువేలు కావాలి. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య మొత్తం వరదలు వస్తే బయట ప్రపంచం సంబంధాలు కట్ అయిపోతున్నాయి. ఇది చేసే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇస్తున్నా. చెత్త నుంచి సంపద సృష్టించాలని ఒకప్పుడు కేంద్రాలు ఏర్పాటు చేశాం, అవి కూడా నాశనం చేసి ఈరోజు గ్రామాలన్నింటినీ మీరు చూస్తే అపరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేశారు. అవన్నీ కూడా మళ్ళా ఆపరేట్ చేపిస్తాం. అప్పనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా వ్యవసాయానికి నీరు, గృహాలకు త్రాగునీరు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కొబ్బరి ఎక్కువ పంట ఉంది. ఈరోజు కొబ్బరి దెబ్బతినింది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, కొబ్బరి ఆధార పరిశ్రమలన్నీ అభివృద్ధి చేసి మళ్ళీ కొబ్బరికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. వరి పంటకు గిట్టుబాటు ధర ఇప్పిస్తాం, ప్రొక్యూర్మెంట్ సక్రమంగా చేస్తాం. ఏ రైతుకు అన్యాయం జరగకుండా చేయడం కోసం ముందుకు పోతాం. ఇప్పుడు సూపర్ సిక్స్తో మేము మీ దగ్గరికి వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 4 పాయింట్లు యాడ్ చేశారు. మొత్తం కలిసి 10 పాయింట్లతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి 1500, తల్లికి వందనం కింద ఒక బిడ్డ ఉంటే 15,000 రూపాయలు, అదే సమయంలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాం. యువతకు నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళలో ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అన్నదాతకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం. పేదవాళ్ళందరికీ పింఛను పెంచాం, మొదటి తారీఖు ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తాం, 4,000 రూపాయలు చొప్పున పింఛనిచ్చే బాధ్యత తీసుకుంటాం. వికలాంగులకు 6,000 రూపాయలు పింఛనిస్తాం.